అంతకాలంలో భగవంతుణ్ణి స్మరిస్తూ శరీరం విడిచిపెడితే భగవంతుణ్ణే చేరుకుంటారా అనే విషయం ఒట్టి భగవంతుడి విషయంలో మాత్రమే కాదు, ఎవరు దేనిని స్మరిస్తూ శరీరాన్ని విడిచిపెడతారో వారు దానినే చేరుకుంటారు అనే విషయం భగవంతుడు ఇక్కడ చెప్పబోతున్నాడు. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. ఓ అర్జున, మరణకాలంలో ఏ ఏ భావాన్ని లేదా ఏ దేవత రూపాన్ని లేదా ఏ పదార్థాన్ని తలుచుకుంటూ శరీరాన్ని విడిచిపెడతాడో అతడు ఎల్లప్పుడూ ఆయా భావం యొక్క, ఆయా రూపం యొక్క, ఆయా పదార్థం యొక్క స్మరణ చేత కలిగిన సంస్కారం కలవాడై ఆయా భావాన్నే, ఆయా రూపాన్నే, ఆయా పదార్థాన్నే పొందుతున్నాడు అన్నాడు భగవంతుడు. ఇక్కడ భగవంతుడు భావం అనే మాటను వాడాడు. దానికి అనేక అర్థాలను చెప్పుకోవచ్చు మనం. మనము దేవతారూపము, భావము, పదార్థము అనే అర్థం చెప్పుకున్నాం. ప్రాణం పోయే సమయంలో ఏ దేవతను తలుచుకుంటూ శరీరాన్ని విడిచిపెడతాడో అతడు తలిచిన ఆ దేవతనే పొందుతాడు, మరొకరిని కాదు. ఉపాసించే ఆ దేవతల యందు భావనయే తద్భావం అనబడుతుంది. ఆ భావన నిరంతర స్మరణ చేత అభ్యాసం అవుతుంది. అభ్యాసం అయింది కనుకనే మరణకాలంలో అదే గుర్తుకొస్తుంది. కనుక ఆయా ఇష్టదేవతను కానీ ఉపాస్య దేవతను కానీ పరిమితమైనటువంటి లోకంలో పరిమితమైన రూపంతో ఉండే దేవతగా కాకుండా అపరిమితమైన పరమాత్మగా చూడాలి. అలా చూస్తే అవధుల్లేని పరమాత్మలో కలిసిపోతాడు. యద్భావం తద్భవతి అని ఒక సామాన్యమైన నాన్నుడిని అందరూ వాడుతూ ఉంటారు. ఇందులో వ్యాకరణ దోషాన్ని పక్కన పెడితే అభిప్రాయం మాత్రం బాగానే ఉంది. ఆ మాట కూడా ఈ శ్లోకం నుంచే పుట్టింది. మనం ఎప్పుడూ దేనిని ఎక్కువగా అనుకుంటూ ఉంటామో అదే మనమైపోతాం. అందువల్ల క్షణికములైనటువంటి వాటి గురించి చింత విడిచిపెట్టి శాశ్వతమైన పరమాత్మను ఎప్పుడూ చింతన చేస్తూ ఉండాలి. అలా చేయటం వల్ల అంత్యకాలంలోనూ పరమాత్మ భావనే గుర్తుకొచ్చి పరమాత్మలోనే చేరిపోతారు. అంత్యకాలంలో చేసే భావన తర్వాతి జన్మలకు ఆ జన్మలలో వేరే దేహాలు కలిగేందుకు కారణమవుతుందని చెబుతూ అర్జునుడికి కర్తవ్యాన్ని ఇలా బోధించబోతున్నాడు. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్యచ మయ్యర్పిత మనోబుద్ధిః మామే వైశ్యస్య సంశయః. అందువల్ల అన్ని కాలాల్లోనూ నన్ను స్మరించు, స్వధర్మమైన యుద్ధం చేయి, నాయందు సమర్పించబడిన మనస్సు బుద్ధి గలవాడివై నన్నే పొందగలవు, ఈ విషయంలో సందేహం లేదు అన్నాడు భగవంతుడు. అందరికీ ఎల్లప్పుడూ భగవంతుణ్ణి స్మరించటం అనేది చేత కాదు. అటువంటి వాళ్ళు ఏం చేయాలా? ఇక్కడ భగవంతుడు చెప్పాడు. అటువంటి వాళ్ళు బాగా అభ్యాసం చేసి ఉంటే అంత్యకాలంలో అదే స్మరణకు వస్తుంది. అంత్యకాలం ఎప్పుడైనా రావచ్చు కదా, అది ఎప్పుడొస్తుందని ఎవరూ చెప్పలేరు. పోతారు అనుకున్న వారు బ్రతికి కూర్చుంటారు, ఇంక 20 ఏళ్ళు ఉంటారు, 100 ఏళ్ళు బ్రతికుంటారు వాళ్ళు. 80 ఏళ్లకే చాలా తాపత్రయమైపోయి గొట్టాలు పెట్టి ఏమేమో చేస్తారు, మళ్ళీ తేరుకుంటారు. 20 ఏళ్ళు కోమాలో ఉండేవాడు 80 ఏళ్ళుకు లేచి 100 ఏళ్ళు బతికారు. ఎంతోమంది పోయారని తద్దినం కూడా పెట్టేశారు. వాళ్ళంతా విల్లులు రాసుకున్నారు, చాలా పెద్ద గలాటానూ అయిపోయింది. వాడికి ఏమీ లేకుండా పోయింది, 100 ఏళ్ళు బతికాడు. 100 ఏళ్ళు బ్రతికి ఉంటారు అనుకున్న వాళ్ళు తప్పమనిపోతారు. 100 ఏళ్ళు ఉంటారు, ఈయనకేం బాగా తిరుగుతున్నాడు ఫస్ట్ క్లాస్ టక్ అనిపోతారు. కనుక అన్ని వేళలా భగవంతుణ్ణి స్మరిస్తూ ఉండాలి. అదే భగవంతుడు చెప్పిన మాట,
శాస్త్రము ఎవరెవరికి దేని దేనిని స్వధర్మంగా చెప్పిందో దానిని వారు వారు తప్పకుండా పాటించాలి. క్షత్రియ ధర్మం యుద్ధం కనుక భగవంతుడు అర్జునుడిని యుద్ధం చేయమంటున్నాడు. వాసుదేవుడనైన నాయందు మనోబుద్ధులను అర్పించి నన్ను స్మరిస్తే సందేహం లేకుండా నన్నే చేరుకుంటావు అని కూడా భగవంతుడు ధైర్యం చెప్పాడు. స్వధర్మాన్ని పాటిస్తూనే స్మరణ చెయ్యి అని చెప్పాడు. మరణకాలంలో మంచి సంస్కారం కోసం జీవితమంతా దైవస్మరణ చేస్తూ ఉండాలి అని భగవంతుడు ఉపదేశించాడు. ఇక పరమాత్మను పొందటానికి కావలసినటువంటి ధ్యాన విధానాన్ని భగవంతుడు చెప్పబోతున్నాడు ఇక్కడ. మరియు మనకు ధర్మంగా శాస్త్రం ఏ కర్మను చెప్పిందో అది చేస్తూ ఉండేటప్పుడు కూడా భగవంతుడిని స్మరించే విధానం ఏమిటో దాన్ని భగవంతుడు ఉపదేశం చేయబోతున్నాడు. అభ్యాసయోగయుక్తేన చేతసానాన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్. ఎంత బాగుంది, దీన్ని ఎప్పుడూ నేను జ్ఞాపకం చేసుకుంటుంటా ఈ శ్లోకాన్ని. ఓ అర్జున, అభ్యాసం అనే యోగంతో కూడినది, ఇతర విషయాల మీదకు పోనిది అయినటువంటి మనస్సు చేత స్వయం ప్రకాశ స్వరూపుడు సర్వోత్తముడు అయినటువంటి పురుషుణ్ణి మాటిమాటికి స్మరిస్తూ కృష్ణ నారాయణ హరియే శ్రీహరి వాసుదేవ అని అంటూ అంటూ మాటిమాటికి స్మరిస్తూ ఆ పరమేశ్వరుణ్ణే పొందుతున్నాడు అన్నాడు భగవంతుడు. ఇది నాకు చిన్నప్పుడు చాలా ఇష్టమైన శ్లోకం. ఇది చిత్తాన్ని భగవంతుడికి సమర్పించాలి అంటే ఆ చిత్తానికి భగవంతుడు తప్ప మరొక విషయం గుర్తు రాకూడదు. అలా మరొక తలంపు లేకుండా భగవంతుడినే స్మరించాలి, ఇంక వేరే తలంపు లేదు అక్కడ. కృష్ణ కృష్ణ, ఇతర విషయాలేవి మధ్యలో అడ్డు రాకోకుండా మళ్ళీ మళ్ళీ తలుస్తూ ఉండటమే అభ్యాసం అనబడుతుంది. మళ్ళీ మళ్ళీ నారాయణ నారాయణ హరే కృష్ణ కృష్ణ దయాసాగర కృష్ణ దయాసాగర కృష్ణ కృష్ణ అంటూనే ఉండాలి. చాలా అడ్డు మధ్య మధ్యలో చాలా వస్తూ ఉంటాయి, దాన్నంతా అతిక్రమించి కృష్ణ కృష్ణ కృష్ణ. వేరే ఏ విషయాలు మనస్సుకు రానివ్వకుండా వేరే వ్యవహారాలు మాట్లాడుతున్నా హరే కృష్ణ శ్రీ హరే, వాళ్ళకి జవాబు ఇస్తూ ఉండాలా కృష్ణ హరే కృష్ణ అంటూ ఉండాలా. మళ్ళీ మళ్ళీ భగవంతుణ్ణే స్మరిస్తూ ఉండాలి. ఈ అభ్యాసమే యోగం అనబడుతుంది, ఇదే అభ్యాస యోగం. యోగి చిత్తం అప్పుడు అందులో లగ్నమైపోతుంది. ఇతర విషయాలకు చిత్తం పోకపోతే అప్పుడు అది స్థిరంగా నిలుస్తుంది. గురువులు శాస్త్రాలు చెప్పిన విషయాన్ని ధ్యానిస్తూ ఉండగలుగుతుంది. అలా ధ్యానిస్తూ ఉండే చిత్తము గల యోగి సూర్యమండలంలో ఉండేటువంటి పరమపురుషుణ్ణి చేరుకుంటాడు. ఇక యోగి చేరుకునే ఆ పురుషుడి విశేషాలను, ఆ సాధనను భగవంతుడు రెండు శ్లోకాల ద్వారా చెప్పబోతున్నాడు. కవిం పురాణమను శాసితారం అణోరణీయాం సమనుస్మరేద్యః సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. దీన్ని మూడు మాటలు చెప్పాడు. ప్రయాణకాల విచారాన్ని నాలుగు మాటలు మనకు జ్ఞాపకం చేశాడు, మళ్ళీ మళ్ళీ చేస్తున్నాడు. ఎవడైతే భక్తితో కూడిన వాడై ప్రయాణకాలం ఉంటే మరణకాలంలో యోగబలంతో అంటే ధ్యానాభ్యాస సంస్కారం బలంతో ప్రాణవాయువును కనుబొమ్మల యొక్క మధ్యలో బాగా నిలిపి ఆ తరువాత సర్వజ్ఞుడు పురాతనుడు సర్వలోకాలను నియమించేవాడు అణువు కంటే చాలా సూక్ష్మమైనవాడు సమస్త ప్రపంచానికి ఆధారమైనవాడు ఊహించటానికి సాధ్యపడని స్వరూపం గలవాడు సూర్యుడు కాంతి వంటి కాంతి గలవాడు అజ్ఞానాంధకారానికి
అవతల ఉండేవాడైనటువంటి పరమాత్మను నిశ్చలమైనటువంటి మనస్సుతో ఎల్లప్పుడూ చింతిస్తూ ఉంటాడో అతడు స్వయం ప్రకాశ స్వరూపుడు, సర్వోత్తముడైనటువంటి ఆ పరమాత్మనే పొందుతున్నాడు అన్నాడు భగవంతుడు. కవి అంటే క్రాంతదర్శి, సర్వజ్ఞుడు అని అర్థం. సమస్త సృష్టికి సంబంధించిన అన్ని విషయాలు తెలిసినవాడు. ఆయన కవులకు కవి, ఆయన అందరికీ కవిం కవీనాం. ఆ పరమ కవిని తెలుసుకోవటమే అసలైన కవిత్వం. పురాణుడు అంటే పురాతనుడు, చిరంతనుడు అని అర్థం. పురాతనుడు అంటే సృష్టికి పూర్వం ఉన్నవాడు, ఇప్పుడు కూడా ఉన్నవాడు, రాబోయే కాలంలో కూడా ఉండబోయేవాడు. అనుశాసిత అంటే సర్వ జగత్తును శాసించేవాడు, త్రిలోకవాసుల సృష్టి స్థితి లయాలను నియంత్రించేవాడు, సూక్ష్మమైన అణువు కంటే సూక్ష్మమైన వాడు, అణోరణీయాన్ అని పిలువబడతాడు. సర్వదాత అంటే అందరికీ కర్మఫలాలను ఇచ్చేవాడు, అందరి కర్మఫలాలను విభాగం చేసి ఎవరికి ఎంత చెందాలో అంత ఇచ్చేవాడు. అచింత్య రూపుడు అంటే అతడి రూపం ఎప్పుడూ ఉన్నదే అయినా ఎవరి ఊహకు అందనిది, చింతించరానిది అని అర్థం. ఆదిత్యవర్ణుడు అంటే సూర్యుడి కాంతిలాగా నిత్య చైతన్య ప్రకాశం కలవాడు, తమస్సుకు పరమైనవాడు, అంటే చీకటికి అవతలివాడు, అజ్ఞాన లక్షణమైన మోహాంధకారానికి అవతలివాడు. అటువంటి వాడిని ధ్యానిస్తూ ఉండేవాడు సూర్యమండలంలో ఉండే ఆ పరమపురుషుణ్ణి చేరుకుంటాడు. ఎలా ధ్యానించాలంటే మరణ సమయంలో భక్తి చేత, యోగబలం చేత, నిశ్చలమైన మనస్సుతో ధ్యానించాలి. భక్తి అంటే భజన సేవించటము, సమాధిలో కలిగే సంస్కారం చేత చిత్తస్థైర్యం కలుగుతుంది, అదే యోగబలం అనబడుతుంది. ముందుగా చిత్తాన్ని హృదయ పద్మంలో వశీకరించుకోవాలి, తర్వాత పైకి వెళ్ళే నాడి ద్వారా చిత్త భూమిని క్రమంగా ఒక్కొక్క దానిని జయించుకుంటూ భ్రూమధ్యంలో ప్రాణాన్ని ప్రవేశింపజేయాలి. అక్కడ ప్రాణాన్ని నిలిపి జాగ్రత్తగా ప్రాణాలను ఆ దివ్య పురుషులో కలిపేసేయాలి. ఎంత బాగుంది చూసారా దీన్ని. ఈ విధమైన సాధన చేసి విద్వాంసుడైన యోగి పరమదివ్య పురుషుడని పొందుతాడు అని యోగి లక్షణాన్ని, యోగి సాధనను చెప్పి మనం చేయవలసిన సాధన కూడా భగవంతుడు ఇందులో తెలియజేశాడు. మళ్ళీ భగవంతుడు ఆ పరబ్రహ్మను తెలుసుకోవటానికి మార్గం చెప్పబోతూ వేదవేత్తల చేత ఆ బ్రహ్మము ఎలా నిర్ణయింపబడిందో ఆ విషయాన్ని ఇక్కడ చెప్పబోతున్నాడు మనకు. యదక్షరం వేద విదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. వేదార్థం తెలిసిన వారు దేనినైతే నాశనము లేనిదానిగా చెబుతున్నారో, రాగరహితులైన జితేంద్రియులు దేనినైతే ప్రవేశిస్తూ ఉన్నారో, దేనినైతే కోరుతున్నవారై బ్రహ్మచర్యాన్ని ఆచరిస్తున్నారో ఆ స్థానాన్ని నీకు సంక్షేపంగా చెబుతాను అన్నాడు భగవంతుడు. ఏతద్వే తదక్షరం గార్గి బ్రాహ్మణ అభివదంతి. ఓ గార్గి, బ్రహ్మమును తెలుసుకున్న బ్రహ్మవేత్తలు ఈ అక్షరాన్ని అభివర్ణిస్తున్నారని ఆ బృహదారాణ్యకం బ్రహ్మమును గురించి చెప్పింది. వేదార్థం తెలిసిన వారు దేనిని నాశనం లేనిది అంటారో అదే బ్రహ్మం. అది స్థూలం కాదు, సూక్ష్మము కాదు. వేదం అన్ని విషయాలను నివారించి ఆ బ్రహ్మను వర్ణించింది. ఆ బ్రహ్మను తెలుసుకోవాలని ప్రయత్నం చేసేవారు యతులు అనబడతారు. రాగము లేనివారు వీతరాగులు, విరాగులు, సన్యాసులు. సమ్యక్ దర్శనము కలిగినటువంటి తర్వాత విరాగులైన యతులు
దేనియందు ప్రవేశిస్తారో, నాశనము లేని దేనిని తెలుసుకోవాలని గురువు వద్ద బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తారో, ఆ అక్షరమనబడే పదాన్ని అంటే గమ్యస్థానాన్ని సంక్షేపంగా నీకు చెబుతాను అని భగవంతుడు ప్రతిజ్ఞ చేశాడు. ఓ భగవంతుడా, మరణం వరకు ఓంకారాన్ని ధ్యానం చేస్తూ ఉండే సాధకుడు ఆ సాధన వల్ల ఏ లోకాన్ని జయిస్తాడంటే ఏ లోకాన్ని పొందుతాడు అని సత్యకాముడు ప్రశ్నకోపనిషత్తులో పిప్పిలాద మహర్షిని అడిగాడు. అందుకు పిప్పిలాద మహర్షి ఇలా సమాధానం చెప్పాడు, ఓ సత్యకామా, ఈ ఓంకారమే నిస్సందేహంగా పరబ్రహ్మమై ఉంది. అపరబ్రహ్మం కూడా ఇదే. త్రిమాత్రలు గల ఈ ఓం అనే అక్షరం పరమపురుషుడనే చెబుతూ ఉన్నది. ఎవడు ఈ ఓంకారంతో పరమపురుషుణ్ణి ధ్యానిస్తారో, ధ్యానిస్తున్నాడో, అతడు బ్రహ్మలోకాన్ని పొందుతాడు అన్నాడు. కఠోపనిషత్తు ధర్మం కంటే వేరైనది, అధర్మం కంటే వేరైనది అని ప్రారంభించి వేదాలన్నీ ఏ పదాన్ని ఘోషిస్తూ ఉన్నాయో, తపస్సులన్నీ దేనిని తెలుపుతున్నాయో, దేనిని కోరి బ్రహ్మచర్యం పాటిస్తున్నారో ఆ పదాన్ని సంగ్రహంగా నీకు చెబుతాను. ఓం అనేదే అది. మొదలైన వాక్యాలలో కూడా పరబ్రహ్మమునకు వాచక రూపంగా, ప్రతిమలాగా, ప్రతీక రూపంగా కూడా పరబ్రహ్మను పొందటానికి సాధనంగా మందమధ్య బుద్ధులకు చెప్పబడిన ఓంకారోపాసన కాలాంతరంలో ముక్తి ఫలిస్తుంది అని చెప్పింది. ఆ విషయమే ఇక్కడ కూడా, కవింపురాణ మనుషాశితారం, కవింపురాణ మనుషాశితారం, యదక్షరం వేద విదో వదంతి అని ప్రతిపాదించిన పరబ్రహ్మను పొందటానికి పూర్వం చెప్పినట్టు సాధనంగా కాలాంతరంలో ముక్తిఫలం ఇచ్చేటువంటి ఓంకార ఉపాసనను యోగధారణంతో పాటుగా చెప్పవలసి ఉంది. ప్రసంగవశాత్తు చెప్పవలసినవి కూడా కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని చెప్పేందుకోసం భగవంతుడు ఇలా ఉపదేశం చేస్తున్నాడు. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధ్న్యాధాయాత్మనః ప్రాణం ఆస్థితో యోగధారణాం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్, యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం. ఎవడైతే జ్ఞానేంద్రియ ద్వారాలన్నిటినీ బాగా అరికట్టి జ్ఞాపకం చేసుకోండి, ఎక్కడ చెప్పుకున్నాము అని, మనస్సును హృదయంలో బాగా నిలిపి శిరస్సులో అంటే బ్రహ్మరంధ్రంలో ప్రాణవాయువును ఉంచి ఆత్మను గురించి యోగధారణమును ఏకాగ్రతను పొందినవాడై పరబ్రహ్మను వాచకమైన ఓం అనే ఒక అక్షరాన్ని ఉచ్చరిస్తూ నన్ను నిరంతరము చింతిస్తూ శరీరాన్ని విడుస్తున్నవాడై వెళ్ళిపోతున్నాడో అతడు ఉత్తమోత్తమ స్థానాన్ని పొందుతాడు అన్నాడు భగవంతుడు. ఇక్కడ సగుణ బ్రహ్మలోక ప్రాప్తిని గురించి భగవంతుడు చెబుతున్నాడని అర్థం తెలుసుకోవాలి. ముందుగా సాధకుడు తన 5 జ్ఞానేంద్రియాలను అదుపు చేసుకోవాలి. శ్లోకంలో సర్వద్వారాలు అని చెప్పినప్పటికీ మనం జ్ఞానేంద్రియాలు అని అర్థం చెప్పుకున్నాం. ఎందుకంటే జ్ఞానేంద్రియాలు వశమైతే కర్మేంద్రియాలు తమంతట తాముగా వశమవుతాయి. ఇక్కడ ఈ శ్లోకంలో మనస్సు, హృదయము అనేటువంటి 2 పదాలు భగవంతుడు ప్రక్కనే వాడాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.